ప్రముఖ సినీ నాటక రచయిత, దర్శకులు, ప్రాంతీయ సెన్సార్ బోర్డు మెంబర్ అయినటువంటి మిత్రులు శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు ఒక ముఖ్య విషయాన్ని మీకు తెలియజేస్తారు. వెల్కమ్ కృష్ణ గారు, వడ్డేపల్లి కృష్ణ గారు. ఘంటసాల గాన విభావరికి ఇది 50వ రోజు. అంటే ఘంటసాల గాన స్వర్ణ దినోత్సవ సదస్సుకు నమస్సులు. ఇది స్వర్ణోత్సవ దినం కాబట్టి ఒక స్వర్ణావకాశాన్ని ఈ ఘంటసాల గాన యజ్ఞాన్ని నిర్వహిస్తున్న వంశీ వారికి కలగజేయాలని నేను ఇక్కడికి వచ్చాను. 1969లో వేములవాడ దేవస్థానం మా గురుగారైన ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, ఘంటసాల గారికి సన్మానం చేయడం జరిగింది. ఆ వేదిక మీద ఘంటసాల గారు స్వయంగా మాట్లాడి అనేక సినీ గీతాలు ఆలపించిన ఆ టేప్ మా మిత్రుడు సలీం దాన్ని సేకరించి ఆ సీడీ ఈరోజు వంశీ రామరాజు గారికి అందజేయాలని, ఈ గాన యజ్ఞంలో తాను ఒక హవిస్సును సాధ్యమైనంత శాయశక్తులు ఆ పోయడానికి వచ్చాడు. ఆయన పరిచయం చేస్తాను. సలీం, ఇతను పేరు సలీం, ముస్లిం యువకుడైనా అచ్చ తెలుగులో కొన్ని వేల కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా సిరిసిల్ల ప్రాంతంలో అతను పేరు గడించాడు. అటు వ్యాఖ్యాతగా, ఘంటసాల గీతాల సంకలనకర్తగా అతను చిరపరిచితుడు కరీంనగర్ జిల్లాకి. అయితే 89లో 200 పాటల్ని సేకరించి క్యాసెట్గా వెలువరించాడు ఘంటసాల గీతాల్ని. ఇప్పటికీ 2000 పాటల్ని సేకరించి సీడీలుగా విడుదల చేయడానికి అతను ఆసక్తి కనబరుస్తున్నాడు. ఈ సందర్భంగా ఇతను ఆ ఘంటసాల గారు స్వయంగా మాట్లాడి నారాయణ రెడ్డి గారి గురించి చెప్తూ ఆయన పాటల్ని వివరిస్తూ పాడిన ఆడియో సీడీ ఉంది. అది సావకాశంగా మన రామరాజు గారు రేపు కానీ మరోసారి కానీ వారు వినియోగించుకోగలరు. ఈ స్వర్ణ దినోత్సవం నాడు ఈ స్వర్ణావకాశంగా ఈ సీడీని వారికి అందజేస్తున్నాం. ఒక 2 మాటలు అతని ప్రతిస్పందన. సభకు నమస్కారం. ఈ మహాయాగంలో నాకు చిన్ని అవకాశం దొరికినందుకు ధన్యుణ్ణి. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వంశీ రామరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఘంటసాల గారి మొత్తం పాటలు సేకరించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ ఇప్పటి వరకు 300 చిత్రాలు, శ్లోకాలు, పద్యాలు వారు పాడినటువంటి మొత్తం పాటలు సేకరించడం జరిగింది. మరి మరొక 200 చిత్రాల పాటలు అసంపూర్తిగా ఉన్నవి. అంటే కొన్ని శ్లోకాలు లేకుండా, కొన్ని పద్యాలు లేకుండా, ఒక పాట తక్కువ ఉండి వాటన్నింటినీ పూర్తి చేయడానికంటే దాదాపుగా 80% పూర్తి చేయడం జరిగింది. మరో 20% మీ అందరి ఆశీస్సులతో త్వరలోనే పూర్తి చేసి వంశీ రామరాజు గారి ఆధ్వర్యంలోనే వాటిని కూడా విడుదల చేయడానికి నన్ను ఆశీర్వదించాలని మనఃపూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.